Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో ఉప ఎన్నిక రానుందా? వైసీపీ వ్యూహం ఇదే. ఏపీలో ఉప ఎన్నిక రాబోతోందా? ఈ ఉప ఎన్నిక ద్వారా అన్నింటికీ సమాధానం ఇవ్వాలని అధికార వైసీపీ భావిస్తోందా? మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఉప ఎన్నికకు సంబంధించి చర్చ మొదలైంది. ఇందుకు విశాఖ నగరం వేదిక అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. ప్రధాని మోదీ విశాఖ పర్యటన వేళ మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఇదే అంశంపైన స్పీకర్ ఫార్మాట్లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ సమర్పించారు. స్వయంగా స్పీకర్ను కలిసి ఆమోదించాలని కోరారు. దీనిపైన ఇప్పటి వరకు నిర్ణయం జరగలేదు. తాజాగా గంటా తన రాజీనామా ఆమోదించాలంటూ మరోసారి లేఖ రాశారు. ఈ సమయంలో విశాఖ కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ మద్దతుతో ర్యాలీలు సభలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు రాజీనామా ఆమోదిస్తే ఉప ఎన్నిక ద్వారా ఎటువంటి పరిణామాలు జోడు చేసుకునే అవకాశం ఉందనే దానిపైన అధికార పార్టీ నేతల మధ్య చర్చ మొదలైంది. గంటా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేయడంతో ఆయన రాజీనామా ఆమోదించాల్సి వస్తే ఉప ఎన్నిక ఖాయం. బైపోల్లో గంటా తిరిగి పోటీ చేస్తారా అనేది సందేహమే. గంటా తిరిగి పోటీ చేస్తే అక్కడ వైసీపీ తమ అభ్యర్థిని పోటీకి దించుతుందా లేదా అనేది డౌట్గానే కనిపిస్తోంది. గంట తిరిగి ఎన్నికైనా కొత్తగా టీడీపీ వైసీపీకి వచ్చే లాభ నష్టాలు లేవు. కానీ అదే సమయంలో వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ధర్మశ్రీ రాజీనామా కూడా ఆమోదిస్తే అప్పుడు మూడు రాజధానుల అంశంపైనే ప్రధానంగా ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు టీడీపీ జనసేనలో ఎవరు పోటీలో ఉండాలనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు పార్టీల పొత్తుపైన ఉప ఎన్నిక జరిగితే పార్టీల బలాబలాలపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉప ఎన్నిక అనివార్యమైతే ఫలితం ఎలా ఉంటుందనే స్పష్టతతో పాటుగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో అన్ని రకాలుగా ఆలోచన చేసిన తరువాతనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించాలని సీఎం భావిస్తున్న సమయంలో విశాఖలో ఉప ఎన్నికలపైన విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాని మోదీ విశాఖ బహిరంగ సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపైన ఏదైనా ప్రకటన చేస్తారా అనేది మరో కీలకాంశం. సీఎం జగన్ విశాఖలో ప్రధాని పాల్గొనే సభలో దీనిపైన మరోసారి ప్రధానిని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోమని కోరే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధాని సానుకూల వ్యాఖ్యలు చేస్తే గంటా రాజీనామా వ్యవహారం ఇంతటితో ముగిసిపోయే అవకాశం ఉంది. అయితే ప్రధాని పర్యటన తరువాత ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం విశాఖ కేంద్రంగా చోటు చేసుకునే రాజకీయంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.